నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన గుర్రపు కళ్యం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు మొదలుపెట్టేస్తున్నానండి రాజాధిరాజా రాజమార్తాండజ అంటూ వంది మాగదులు స్తోత్రం చేసే రాజాదిరాజు కాకపోయినా రంగాపురం జమీందారు రాజా రావు బహద్దురు రంగరాజు గారి దివాణం రాణివాసంతో దాస దాసి జనంతో విందులు విలాసాలు నాట్యాలు అతిథి అభ్యాగతులతో కళకళలాడేది ఆయన గారి ముఖ్య హాబీ గుర్రపస్వారి ఎంత ఖర్చైనా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలేవారు కాదు అరడజనకు తక్కువ కాకుండా నల్లగా ఎత్తుగా బలంగా నిగనిగలాడే గుర్రాలు గుర్రపశాలలో ఎప్పుడు ఉండేవి వాటి సంరక్షణ మాలిష్కి ప్రత్యేకంగా మనుషులు రోజు ఉదయం సాయంత్రం గంట స్వారీ చేసేవారాయన తెల్లదొరలు అతిథులుగా వచ్చినప్పుడు గుర్రపందాలు ఉండేవి ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆడ బాగా అందరూ ఐదో ఏటి నుంచి గుర్రపు స్వారీ నేర్చుకోవలసిందే రేసుల సీజన్లో సిటీకి వెళ్ళి రేసుల్లో పాల్గొనటం ఆయనకున్న వ్యసనాల్లో ఒకటి గుర్రాలకైతేనేమి వాటి పోషణకైతేనేమి రేసులకైతేనేమి సాలిన వేలకు వేలు ఖర్చు పెట్టేవాడైనా ఈ కథంతా ఈనాటిది కాదు ఆ రంగరాజు గారి పోయి యాభై అయ్యింది ఆయన కొడుకు వెంకటపతి రాజాగారు కాలధర్మం చేసి అయ్యింది వెంకటపతి రాజాగారి సుపుత్రుడు రమేష్ చంద్రుడు రమేష్ చంద్ర రాజా కాదు ఉత్త రమేష్ చంద్రుడే అతను వెంకటపతి రాజాగారి హయాంలోనే జమీందారీలు పోయాయి భరణాలు ఏర్పడ్డాయి గారితోటే సగం జమి ఆయన వ్యసనాలకి శారదాలకి విలాసాలకి కరిగిపోయింది ఆయన కొడుకు వెంకటపతి రాజా మిగిలింది కర్పూరంలో వెలిగించాడు ఇప్పుడు ఆ దివాణం కళ్ళకళ్ళం లేదు ఆ దాసదాసి జనమూ లేరు విందులు వినోదాలు లేవు దివాణం సున్నానికైనా నోచుకోకుండా పాడుపడినట్లు అయిపోయింది ఆ గుర్రపుశాలలో గుర్రాలన్నీ పోగా ఒకే ఒక గుర్రం మిగిలింది అది రమేష్ చంద్రగారి గుర్రం ఏవైనా సరే అది అమ్మటానికి వీల్లేదని పట్టుపట్టగా తోడు లేని దానిలా ఒకే గుర్రం మిగిలింది రమేష్ చంద్ర ఈ దేశంలో చదువు నచ్చక విదేశంలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదవటానికి వెళ్ళి పదిహేను రోజుల క్రితమే స్వదేశం స్వగ్రామం తిరిగి వచ్చాడు రావటం పెద్ద ప్లాన్తోనే వచ్చాడు ఆ గ్రామంలో భూములు ఆస్తులు అన్నీ అమ్ముకుని సిటీకి వెళ్ళి ఓ రీరోలింగ్ ఫ్యాక్టరీ స్థాపించాలని ఆ విధంగా చదివిన చదువును సార్థకపరుచుకోవాలని అనుకున్నాడు విదేశాల్లో ఉండొచ్చాక డర్టీ ఇండియాలో అందున డర్టీ విలేజ్లో ఉండాలంటే అతనికి ముళ్ళ మీద ఉన్నట్టుంది లంకంత కొంపకి తల్లి సుభద్రాదేవి ఇద్దరు దాసీలు ఇద్దరు నౌకర్లు ఊర్లో ఎటు చూసిన పచ్చని పొలాలు చుట్టూ కొండలు రైతులు ఆవులు గేదెలు తప్ప సివిలైజ్డ్ అట్మాస్ఫియర్ లేని ఆ డర్టీ ఊళ్ళో దినం ఒక యుగంలా ఉంది ఆస్తులమ్మకు వెళ్ళిపోయే ఆ కొద్దిపాటి వ్యవధి కూడా భరించలేనంతగా ఉంది అతనికి ఎంతకని పుస్తకాలు చదవటం ఎంతకని రేడియోగ్రామ్ వినటం ఉదయం గంట సాయంత్రం గంట గుర్రపు స్వారీ రాత్రి డ్రింక్స్ రికార్డ్సు పుస్తకాలు తిండి నిద్ర ఈ పది రోజులకే ఈ జీవితం విసిగెత్తి ఎప్పుడు పోదామా అని ఉంది ఫారిన్లో అలవాటైన మదిరితో పాటు మగువ కోసం అతని శరీరం తప్పిస్తోంది ఇదే సిటీలోనూ అయితే పరసు బరువును బట్టి టేస్టును బట్టి కావలసిన వారిని ఎన్నుకోవచ్చు ఈ డర్టీ విలేజ్లో పేడ పిసుకునే వాళ్ళు తప్ప ఎవరున్నారు సాయంత్రం గుర్రప స్వారీతో ఒంటి నిండా చెమట పట్టాక వేడి నెళ్ళ టబ్బు బాతు తర్వాత వెచ్చవెచ్చని విసికి తర్వాత అతనికి ఇంకా ఏదో కావాలనిపించేది కావలసింది దొరక్క నిద్ర పట్టక పక్క మీద దొర్లి తన మత్తులో నిద్రలోకి జారేవాడు గత పదిహేను రోజులుగా అదే రొటీన్తో విసిగెత్తిపోయినా అతనికి ఆ తెల్లారి అంటే అతని సంభాషణలో ఉదయం తొమ్మిదింటికి లేవగానే కిటికీలో నుంచి ఓ జవ్వని దర్శనమిచ్చింది బంతి పువ్వు రంగు చీరక ఎర్రంచు పచ్చ జాకెట్టు జడలో చామంతులు నెత్తిన పచ్చగడ్డి మోపుతో వయ్యారంగా శాల వైపు వెళ్తోంది శాలలో రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడు దూరం నుంచే చూసిన రమేష్ కళ్లల్లో కాంతి వచ్చింది ఆమెను చూడగానే ఎన్నాళ్లకు తను వెతుకుతున్నదేదో దొరికిందనిపించింది బ్రష్ నోట్లో పెట్టుకుని చకచక మేడ దిగి గుర్రపుశాల వైపు వెళ్ళాడు గడ్డి ముప్పు కింద పడేసి వంగుని గడ్డి విప్పి గుర్రం ముందు వేస్తోంది ఒంగున్న ఆమె వంపు సంపులు చూసేసరికి రమేష్ రక్తం వేడెక్కింది చామరచాయ్ అయితేనే ఆమె మొహంలో మంచి కాళ్ళుంది ఉంది పెద్ద పెద్ద కళ్ళు తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు ముక్కున ఒంటి తెల్లరాయి ముక్కు పుడక ఒంకుల జుత్తు లొంగక చల్లా చదరై నుదుటిని పడుతోంది ఏదో నవ్వుతూ రాంగడితో మాట్లాడుతూ ఉంటే తెల్లటి వరుస తడుక్కుమంది పేదాలు కాస్త నల్లగా ఉంటేనే ఆ పేదాలల్లో ఆ కళ్ళల్లో ఏదో ఆకర్షణ ఉందనిపించింది ఆ ఎత్తు లావు నడువు అబ్బా ఏం ఫిగర్ అందగత్తె కాదు కానీ ఆమెలో ఏదో ఆకర్షణ ఈ లలనామణి ఎక్కడి నుంచి వచ్చింది అసలు అసలు ఇంతకీ ఎవరు ఇన్నాళ్ళు తన కళ్ళెలా మూసుకుపోయాయి లక్కీ డే ఓహో ఈ పల్లెటూరు డ్రెస్సులోనే ఎంత ఆకర్షణీయంగా ఉంది కాస్త నాజూకు డ్రెస్సింగ్ అవుతే ఆమె ఒలువుల్ని తలపుల్లో ఒలిచి చూసి ఆనందిస్తున్నాడు ఆశగా ఆపగా అలికిడికి తలెత్తి చూసిన రంగడు యజమానిని చూసి తడబిడపడ్డాడు రంగుడు నిశ్శబ్దం అయిపోగానే తలెత్తిన సీతాలు రమేష్ను చూసి సిగ్గుతో మేలుకలు తిరిగి ఒక్క గెంతులో రంగడు వెనక్కి పరిగెత్తింది రంగా ఎవర్రా అన్నాడు రమేష్ కళ్ళెగరేసి సీతాలను చూపిస్తూ మాడదండి రంగడు సిగ్గుపడుతూ అన్నాడు ఓహో పెళ్ళాడావా ఎప్పుడు వన్నేనండి ఆరు నెలలు అయిందండి అలాగా మరెన్నాళ్ళు ఎప్పుడు చూడలేదే సీతాలనే మింగేసేటట్టు చూస్తూ అన్నాడు రమేష్ వాళ్ళమ్మకి ఒళ్ళు బాగునేదంటే కన్నూరింటికి వెళ్ళి నిన్నే వచ్చిందండి ఆ అదే సంగతి ఒరే నీ పెళ్ళం బాగుందిరా మంచి పిళ్ళాన్నే సంపాదించావు పేరేంటిరా చనువుగా అడిగాడు సీతాలు వచ్చిమండి సీత అంటానండి యజమాని భార్యను పొగిడినందుకు సంబరంగా గర్వంగా సీతాలు వంక చూశాడు రంగడు సీతాలు సిగ్గుల మొగ్గయ్యింది కళ్ళ చివరల నుంచి చిన్న త్వర మిసిమిసలాడే రంగుని వేసుకున్న ఖరీదైన నైట్ సూట్ మెరిసే నల్ల చెప్పుల మధ్య మల్లెపువ్వు లాంటి కాళ్ళని నిగనిగలాడే వంకీల క్రాఫ్ని చేతికున్న ఖరీదైన వాచిని అన్నీ చూసి అబ్బో చిన్నదొర ఎంత బాగున్నాడో అనుకుంది సీతాలు ఒరే రంగా మీ సీతాలే కనుక సిటీలో ఉంటే సినిమా స్టార్లను మించిపోయేది కాస్త షోక్గా డ్రెస్ అయ్యిందంటే మరి చూసుకో మంచి ఫోటోజెనిక్ ఫేస్ రా ఆనక ఎండ తగ్గే లోపల ఫోటోలు తీస్తాను ఇద్దరూ ముస్తా రండిరా సీతాలు మంచి చీర కట్టుకురా రంగా నువ్వు ఆ ఫ్యాషన్ తీసి శుభ్రంగా రా అన్నాడు చిన్నదొర ఆదరాభిమానాలకు పొంగిపోతూ ఫోటో తీస్తానన్నందుకు ఆనందంతో తబ్బిబ్బైపోతూ ఇద్దరూ దండాలు పెట్టారు మొదటిసారే ఇంకా చూస్తే బాగుండదు అన్నట్టుగా రమేష్ అయిష్టంగానే అక్కడి నుంచి కదిలి లోపలికి వెళ్ళాడు మధ్యాహ్నం రంగడు సీతాలు ఇద్దరు అతి ఉత్సాహంగా ముస్తాబై ఫోటోలకు వచ్చారు సీతాలు అమ్మగారు తనకిచ్చిన గులాబీ రంగు నైలక్స్ చీర కట్టి గులాబీ రంగు జాకెట్టు తోటలో పూసిన గులాబీలు తలలో పెట్టుకొని నీట్గా కాటుక బొట్టు పెట్టుకొని తయారైంది రంగడు రమేష్ ఇచ్చిన పాత ప్యాంటు షర్టు తోడుకొని సాంబరంగా సీతాల పక్కన నిలబడ్డాడు ఈ గులాబీ రంగు చీరలో ఉదయం కంటే ఆకర్షణీయంగా ఉన్న సీతాలను చూసి గుట్టకలు మింగాడు రమేష్ అతని మెదడు చురుకుగా ఆలోచిస్తోంది ఫోటోలు తీసే నేపంతో అరే అలా మొహం వంచకూడదు అలా కాదు ఇటు చూడాలి ఇలా నవ్వాలి ఇలా దగ్గరసా నిలబడు అంటూ గడ్డం ఎత్తి భుజాలు పట్టుకుని అనేక రకాల ఫోజుల్లో నిలబెట్టాడు ఆమెను తాకుతూ సీతాలు చిన్న దొరగారి స్పర్శకు ముడుచుకుపోతూ ఉంటే ఏటే అలా మెలికలు తిరుగుతాండూ దొర చెప్పినట్టు చూడు అన్నాడు రంగడు ఫోటోల కార్యక్రమం అయ్యాక ఒరే రంగ మేడ మీదకి రెండు రా పాటలు విందురుగాని సీతాలు నా దగ్గర అంత సిగ్గేంటి అన్నాడు అయ్యగారి ఈ ఆకస్మిక ఆదరణ అర్థం కాక ఆనందంతో తికమకమైపోయాడు రంగడు రావే పాట అంటే నీకు ఇష్టం అదే ఇన్నవరా సిగ్గుపడుతున్న సీతాలను లాక్కెళ్ళినట్టే చేయి పట్టి తీసుకెళ్లారు రంగడు రేడియోగ్రామ్లో తెలుగు రికార్డులు పెట్టాడు రమేష్ తనకిష్టమైన తెలుగు పాట వింటూ రికార్డు ప్లేయర్ తిరగటం ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ చిన్నబాబు గారి గదిలో మెత్తని పక్క ఖరీదైన దుప్పటి డ్రెస్సింగ్ టేబుల్ వగేరాలను గమనిస్తోంది సీతాలు రమేష్ జేబులో నుంచి సిగరెట్ పెట్టి తీసి ఖాళీగా ఉండటం చూసి విసిరేస్తూ రంగా ఓ సిగరెట్ ప్యాకెట్ పట్టారా బజార్కి వెళ్ళి అన్నాడు ఐదు రూపాయలు అందిస్తూ రంగడు పాట మధ్యలో వెళ్ళటం ఇష్టం లేక ఇబ్బందిగా కదిలాడు సీతాలు లేచి వెళ్ళబోయింది అరే నువ్వెందుకు వెళ్ళిపోతావు కూర్చుని పాట విను సిగరెట్ ప్యాకెట్ తీసుకొని ఇప్పుడే వచ్చేస్తాడు అన్నాడు రమేష్ రంగడు లేక వెళ్ళిపోయాడు సీతాల ఇబ్బందిగా సిగ్గుగా కూర్చుంది రమేష్ డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి సెంటు స్ప్రే తీసి సీతాల మీద స్ప్రే చేస్తూ నవ్వి వాసన బాగుందా చూసుకో ఎంత మంచి వాసన వేస్తున్నావు నీకు కావాలా అన్నాడు స్ప్రే చూపిస్తూ సీతాలు ఆ సువాసనని ఆగ్రహనిస్తూ సిగ్గుగా నవ్వి తల అడ్డంగా ఆడించింది సీతాలు నీకు ఈ చీర ఎంత బాగుందో తెలుసా మంచి తెల్ల చీర కట్టుకుంటే ఇంకా మెలమెలా మెరిసిపోతావు నేను డబ్బిస్తా నువ్వు ఒక చీర కొనుక్కో అదే ఒకటి అట్లా సిగ్గుపడతావు చూడు నా వైపు అరే ఆరే నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే ఎంత బాగున్నావో తెలుసా ఆమె గడ్డం ఎత్తిపట్టి కళ్ళల్లోకి చూస్తూ కొంటిగా మాట్లాడాడు రమేష్ సీతాలు నిలువెల్లా పులకరించింది చిన్నబాబు గారి సువాసన తలనూనే ఒంటికి రాసుకున్న పౌడర్ వాసన బట్టలను అంటుకున్న ఫారిన్ సెంటు ఈ సువాసనల మధ్య మెరిసిపోతున్న రంగు మాటల్లో చూపుల్లో కొంటెతను చిన్నబాబు తన మీద చూపించే శ్రద్ధ అతని పొగడ్తలు అన్నీ కలిసి సీతాలున్న వివసరాలను చేశాయి కళ్ళెత్తి రమేష్ మోహన్ లేక చూడలేకపోయింది సీతాలు ఇదిగో ఇటు చూడు నేనంటే నీకు ఇష్టమేనా నేను బాగున్నానా లేదా చెప్పాలి మరి నీ రంగడి కన్నా బాగున్నానా లేదా ఇదిగో నూరు రూపాయలు తీసుకువెళ్ళి మంచి తెల్ల జరిగి చేర కొనుక్కో అంటూ చేతిలో కుక్కాడు నోటు అమ్మో వద్దండి మా మామేమంటాడు భయంగా అంది ఏమనడు నేను ఇచ్చానని చెప్తాలే చూడు రాత్రి రంగడు పడుకున్నాక మెల్లిగా ఈ గదిలోకి రా తలుపు తీసి ఉంచుతా వైపు నుంచి కాక వెనక వైపు తలుపు తీసి ఉంచుతా మెట్లెక్కిరా ఎవరు చూడరు పదకొండు దాటాకరా ఇటు చూడు ఈ కిటికీలో నుంచి బ్యాటరీ లైట్ ఇలా వెలిగిస్తా రంగడు నిద్రపోయాడో లేదో చూసి వచ్చేయి మెల్లిగా ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కి తమకంగా చూస్తూ అన్నాడు సీతాలు అర్థం కానట్లు తెల్లబోతు చూసింది అలా చూస్తావు అర్థం కాలేదా సీతాలు పొద్దుట నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు నువ్వెంత బావున్నావో తెలుసా సీతాలు అంటూ చటుక్కున సీతాల పేదాల మీద ముద్దు పెట్టుకుని అడుగు రంగం వచ్చేస్తాడు ఈ రాత్రికి మర్చిపోకు అంటూ బొగ్గలు వేలుతో రాసి చిటికి వేసి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు చిన్న చిన్నదొరలాంటి పెద్దింటి బిడ్డ అంత గొప్పవాడు తన అందాన్ని మెచ్చి తనని కోరాడు ఆ పేదాల మీద ఆ ముద్దు అతని మాటలు చేష్టలు ఆ డబ్బు అందం అహోదా అన్నీ కలిసి మతి మతిపోగొట్టేశాయి బాహ్య స్మృతి కోల్పోయిన దానిలా మంత్రముగ్ధలా అలా ఉండిపోయింది వారం రోజులు గడిచాయి ఆ రోజు ఉదయం రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడన్న మాటే గాని వాడి మనసు మనసులో లేదు వాడి మనసులో రగిలే ఉద్రేకం చేతల్లో చూపిస్తూ గుర్రాన్ని జోరుగా బరబరా మాలిష్ చేస్తున్నాడు వాడి మనసు శరీరం ఉక్రోషంతో అవమానంతో కోపంతో ఉడికిపోతోంది రాత్రి నుంచి ఏదో చేయాలి ఏదో చేసి కసి తీర్చుకోవాలన్న కక్ష నిలవ లేదు నిన్న రాత్రి దాని గురించి తలుచుకుంటున్న కొద్దీ వాడి ఒళ్ళు సలసల కాగిపోతుంది నిన్న రాత్రి చటుక్కని ఎందుకో మెలుకు వచ్చింది చూస్తే పక్కన శీతాలు లేదు పెరట్లోకి వెళ్ళిందేమో వచ్చేస్తుందేమోనని కాసేపు అలా నిద్రమత్తులోనే చూశాడు అరగంట దాటినా రాలేదు రంగడు చటుక్కున లేచి చూశాడు తలుపు చారేసింది పెరట్లో చూశాడు లేదు సీతాలు అని పిలిచాడు పలకలేదు రంగడిలో ఏదో అనుమానం చోటు చేసుకుంది వారం రోజుల నుంచి సీతాలు ప్రవర్తన ఎంతగా ఉంది మనిషి ఏదో పరజ్యానంగా ఉంటుంది ఇది వరకులా నవ్వుతూ సరదాగా మాట్లాడటం లేదు పిలిస్తే విసుక్కుంటుంది దగ్గరకొస్తే చేదరించుకుంటుంది ఏమడిగినా ఏం లేదంటుంది ఎంతసేపు చిన్నబాబు గారిచ్చిన పౌడరు స్నోలు సెంట్లు పూసుకుని ముస్తాబై అందంలో చూసుకుని మురిసిపోతుంది సాయంత్రం అయ్యేసరికి ఇదివరకు లేనిది కొత్తగా స్నానం చేసి బజార్లో కొన్న తెల్ల చీర కట్టుకుని ముస్తాబవ్వటం చూసి మొదటి రోజు సంతోషించాడు తీరా ఆ ముస్తాబు తన కోసం కాదన్నట్లు శీతాలు రంగణ్ణి దగ్గరకు రానియకుండా తలనొప్పి అంటూ మూలుగుతో పడుకుంది వారం నుంచి రోజు ఏదో వంక మూడు రోజులు స్నానం కాలేదంది ఏదో చెప్తుంది ఓ రాత్రి సీతాలు పక్కలో లేదు లేచి చూసే వేళ్లకు బయట నుంచి తలుపు తీసుకొచ్చి పడుకుంది ఎక్కడికి వెళ్ళామంటే బయట చప్పుడైతే చూశానంది సీతాల వ్యవహారం అవతల చిన్నదర వ్యవహారం ఎప్పుడూ శీతాలేది అని అడగటం రికార్డులు పెట్టి వినమనటం స్నోలు పౌడర్లు నీ పెళ్ళడానికి ఇయరా అని ఉదారంగా ఇవ్వటం అడగకుండానే పాత ప్యాంట్లు షర్ట్లు ఇచ్చాడు సీతాలతో ఎంతో చనువుగా మాట్లాడతాడు ఇద్దరూ తన ఎదురుగానే నవ్వుకుంటారు ఏదో అనుమానం తొంగి చూసినా చిన్నదొర ఉదారం ముందు అణగారిపోయింది నిన్న రాత్రి సీతాలు ఎంతకీ రాకపోతే ఆ అనుమానం బలపడింది అలా నడిచి భవంతి ముందు వైపుకొచ్చాడు చిన్నదొర గది కింద నిలబడ్డాడు చిన్నగా ఏవో మాటలు నవ్వులు వినపడ్డాయి అలా చీకట్లో దెయ్యంలా నిలబడ్డాడు రంగడు రెండు గంటల తర్వాత సీతాలు కిందకొచ్చి గుడిసి వైపు వెళ్ళింది రంగడు ఒక్క ఉదుటిన సీతాలు జుత్తు పట్టుకుని బారాబారా గుడిసిలోకి ఈడ్చుకు వెళ్ళి శక్తి ఉన్నంతవరకు బాదాడు సీతాలు కిక్కురు బిక్కురు మనకుండా ఏడ్చింది సీతాలను కొట్టి కొట్టి అలసిపోయిన రంగుడు కొట్టాల్సింది సీతాలను కాదని సీతాలను మభ్యపెట్టి విసిరిన చిన్న ధరణని గ్రహించాడు ఇంత ద్రోహమా ఇంత అన్యాయమా ఇంత ఘోరమా వాళ్ల కాళ్ల కింద బతికే వాళ్ళమని ఇంత ఆలుసా ఉడికిపోయాడు తనకింత ద్రోహం చేసిన చిన్న దొరని వదలకూడదు వదలడు పర పర గుర్రానికి మాలిష్ చేస్తున్న రంగడి మెదడులో ఆలోచన మెరిసింది చకచక పరిగెత్తినట్లే పొలాలకు అడ్డంపడి కొండల వైపు వెళ్ళి తనకు కావలసిన ఆకులు కొన్ని తుంపి తీసుకొచ్చాడు గడ్డితో కలిపి గుర్రానికి దగ్గరుండి తినిపించాడు గుర్రం కళ్ళెం తీశాడు గుర్రంలాగే ఆ కళ్ళెము పాతబడింది తోలు పటక చాలా చోట్ల పాతబడి నలిగి ముడతలు పడి తెగిపోవటానికి సిద్ధంగా ఉంది గడ్డి కోసే కత్తి తీసి తెగిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ గాట్లను మరింత కోసాడు మరి కాస్త పట్టు వదిలింది గుర్రానికి జీను వేసి రెడీ చేశాడు రమేష్ యథాప్రకారం నిద్రలేచి కాఫీ సేవించి స్వారీకి బయలుదేరాడు ఉత్సాహంగా ఈ వారంగా రమేష్ ఉత్సాహంగా ఉంటున్నాడు కాస్త విసుగు తగ్గి కులాసాగా ఉన్నాడు పనులన్నీ చక్కచక్క పూర్తి చేస్తున్నాడు ఇంకా నాలుగైదు రోజుల్లో పూర్తి కావచ్చు ఈలోగా కాలక్షేపానికి సీతాలు బాగా పనికొచ్చింది ఆ ఉత్సాహంతో గుర్రాన్ని అదిలించాడు గుర్రం సకిలించింది కదలటానికి ఎందుకో మొరాయించింది గింజుకుంది ఏంరా ఏం వచ్చింది దీనికి ఇవాళ రంగడిని అడిగాడు ఏం లేద్దోరా ఇన్నాళ్ళు బద్ధకం బలిసి ఇప్పుడు పరిగెత్తాలంటే ఒళ్ళు అంగటం లేదు రెండు తగిలించండి అన్నాడు రమేష్ కాలితో గుర్రం డొక్కలో తన్ని కళ్లెంతో అదిలించాడు పోటు తిన్న గుర్రం పౌరుషంగా కురికింది తిన్న ఆకుల పసరు పనిచేయటం ఆరంభించి పిచ్చి పట్టిన దానిలా పరుగు లంకించుకుంది ఆ పరుగు అసహజంగా ఉందనిపించిన చాలా రోజుల తర్వాత గుర్రం మీద ఇంత జోరుగా సవాధి చేయటం ఉత్సాహం అనిపించి కళ్ళెంతో ఇంకా స్థానించాడు గుర్రం వెర్రి ఆవేశంతో పొలాలు గట్లు దాటి కొండవాలి మీదకు పరిగెత్తింది రాళ్ళు రప్పలు చెట్లు చేమలు దాటి దుముకుతూ ఎంతో వేగంగా పరిగెడుతున్న ఆ వేగానికి మొదటిసారిగా రమేష్ భయపడి కళ్ళాలు బిగించలాగాడు గుర్రం ఆగలేదు శివమెత్తిన దానిలా ఆ పరుగు ఆ జోరు చూసి రమేష్కు చెమటలు పట్టాయి భయంతో గుర్రాన్ని అదుపులో పెట్టడానికి కళ్ళెం మరింతగా జోరుగా బిగించలాగాడు చటుక్కున కళ్ళెం తెగి తోలు పటక వచ్చేసింది రమేష్ బిత్తరపోయాడు కళ్ళెం వదిలిపోవటంతో మరింత అడ్డు అదుపు లేనట్లు పిచ్చిగా పరిగెత్తసాగింది గుర్రం ఆ వేగానికి తట్టుకోలేక బోర్లా గుర్రాన్ని కరచుకుపోయి పిచ్చిగా గుర్రాన్ని ఆపాలని వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ కేకలు పెట్టసాగాడు ఆ కేకలకు హడలిపోయిన దానిలా గుర్రం ఎటు వెళ్తున్నది తెలియకుండా గుట్టలు రాళ్ళు దుమకేస్తుంది కొండెక్కేసింది అవతల కొండవాళ్ళలోకి దిగటం ఆరంభించి పల్లంలోకి మరింత వేగంగా జారిపోతూ పరిగెడుతుంది రమేష్ పై ప్రాణాలు పైన పోయాయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు గుర్రం కాలు ఓ కొండరాయి మీద మడతపడి జారిపడి వేగంగా కిందికి దొర్లుకుంటూ పడిపోసాగింది గుర్రంతో పాటు రమేష్ అతి ఘోరంగా కొండరాళ్ల వెంట దొర్లి దొర్లి కింద లోయలోకి విసిరివేయబడ్డాడు అతని ఆర్దనాదం కొండల్లో ప్రతిధ్వనించింది గుర్రపు కళ్ళెం అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని బంధించడానికే కాదు కొన్ని అనవసరపు ముడి పంట బంధాలను తేర్చడానికి పనికొస్తుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే